ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్పినందుకే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో నీళ్లు స్టోరేజ్ చేయడం లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నీళ్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగిలింది, బుంగలు పడింది, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనినని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినా ఎక్కడ పగులు రాలేదన్నారు విజయరమణారావు. పనిచేసి మరి శాసనసభ్యునిగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. మరి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది కూలిపోయింది అక్టోబర్ 1, 2 అది కూలడం జరిగింది. కూలినాక పగులు వచ్చిన తర్వాత 20 రోజులకు బయట ప్రపంచానికి తెలిసింది. మరి ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, మేడిగడ్డ ఎక్కడికక్కడ పగులు వచ్చినాయి, సుందిళ్ళ అన్నారంగా బుంగలు పడ్డాయి, మరి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు, అవన్నింటినీ కూడా మళ్ళీ రిపేర్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే డ్యామ్ సేఫ్టీ చూసుకున్న తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేయాలా, నీళ్లు స్టోరేజ్ చేయాలని చెప్పి ఇప్పటికే పలు మార్లు చెప్పడం జరిగింది. మరి ఇవాళ మళ్ళీ కమలాకర్ గారు, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఇవాళ నీళ్ళ మీద మీకు అవగాహన ఉందా, అవగాహన లేదా నాకు తెలియదు. లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే దాని కోసం చదువుతాం అనే విషయాన్ని ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాళ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్ఎండి కానీ, లోయర్ మ్యాండ్యామ్ కానీ, ఎల్లంపల్లి శ్రీపాద కానీ, పులిచింతల కానీ, నిజాం సాగర్ కానీ, మంజీరా కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా అధికారంలో కట్టే ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ రోజైనా ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా తగినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే నాసు ఈ రకం పనులు చేసి ఇవాళ ఎక్కువ పర్సంటేజ్కి కోడి చేసి మీ ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దోసుకొని ఇవాళ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే అసలు ఏం మాట్లాడతానో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో ఇవాళ మీరు ఉన్నట్టు మాకు కనబడతా ఉంది.